బందర్పోచును వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించి బంగాళాఖాతంలో కలపాలంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఇలాంటి ప్రతిపక్షం రాష్ట్రంలో అవసరమా అని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే టీడీపీ నేతలపై సిబిఐ, ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మచిలీపట్నం డీప్ వాటర్ పోర్ట్ పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన ప్రసంగించారు. హక్కుల విషయంలో రాజీ పడేది లేదని అన్నారు. జవాబుదారీతనంతో పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు బాబు. ఈరోజు ఒక చరిత్ర, రాబోయే రోజుల్లో మచిలీపట్నం యొక్క దశ దిశ తిరగరాసే రోజు ఈ రోజు అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, భవిష్యత్తు మారుతుంది. ఇప్పటి వరకు మన దగ్గర నుంచి చాలా మంది పనుల కోసం వేరే ప్రాంతాలకు వలస పోయారు. భవిష్యత్తులో మనం పోము, వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి పని కోసం వచ్చే రోజు తొందరలోనే ఉంది. మచిలీపట్నం పోర్టు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని ఆ రోజు నేను మీకు చెప్పాను, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. రాజధాని పక్కన మచిలీపట్నం, రాజధాని అభివృద్ధికి, మచిలీపట్నం అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టు యొక్క మచిలీపట్నం పోర్టు. ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీకి రారు, పార్లమెంట్లో ఉండరు, ఎప్పుడు ఏ పని చెయ్యరు. పోర్టు వస్తే దానికి వ్యతిరేకిస్తారు. నేను డబ్బులు ఇస్తే కోర్టుకు పంపించి ఆ డబ్బులు ఇవ్వకుండా అడ్డుపడతారు. పోలవరం ప్రాజెక్టు మీద అడ్డుపడతారు, పట్టిసీమ ప్రాజెక్టు పైన కోర్టుకు కానీ ట్రిబ్యునల్కి వెళ్తారు. కాదు పట్టుదలతో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ కాలువలకు గండి కొడతారు. ఇది ఎక్కడ వితండవాదమో మీరే గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి ప్రతిపక్షం మనకు అవసరమా? చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు అందరూ మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు ఉన్నారు ఇక్కడ. రేపు వస్తారు, నీ భూమి పోయిందంటారు, ఈ దారికి రోడ్డుకి భూమి ఇవ్వద్దంటారు, కోర్టుకి వెళతారు, దీనివల్ల పొల్యూషన్ వచ్చిందంటారు, ఎన్ని అడ్డంకులు పెట్టాలనో అన్ని అడ్డంకులు పెడతారు. మీరేం చేస్తారని అడుగుతున్నా సహకరించడానికి. మన ప్రాంత అభివృద్ధి, మన ప్రాంత భవిష్యత్తు, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు అడ్డం వచ్చిన వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించడమే కాదు, ఈ ప్రాంతంలో లేకుండా బే ఆఫ్ బెంగాల్లో బారేయాలి, బంగాళాఖాతంలో కలిపేయాలి. అప్పుడే వాళ్ళకు గుణపాఠం అవుతుంది. నేను ఒక అన్నగా ఉంటానని మీకు హామీ ఇస్తే నన్ను గురించి విపరీతంగా మాట్లాడుతూ ఒక దున్న అనే విధంగా మాట్లాడుతున్నా అంటే ఎవరు దున్నపోతో మీరే ఆలోచించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. వీళ్ళకందరికి కూడా కడుపు గాలిపోయింది. ఏమవుతుందో తెలియదు. 95 లక్షల కుటుంబాలు మీరు, 55 లక్షల కుటుంబాలు పింఛనున్నాయి. ఇద్దరు కలిసి 50 లక్షల కుటుంబాలు ఒకటిగా ఉంటే వీళ్లకు డిపాజిట్లు కూడా రావు. డిపాజిట్లు గల్లంతు చేసే బాధ్యత మీది. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఎప్పుడూ విధానాలపై కొట్టుకుని బీజేపీ, టీడీపీ నేతలు రాజకీయంగా చలోక్తులతో విమర్శించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్రాజు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య ఆసక్తికర చర్చ సాగింది. 2014లో కలిసి పోటీ చేసిన సందర్భం నుంచి విడిపోయిన ఘటనలు, ప్రతిపక్షం రాకపోవడం వరకు జరిగిన చర్చ సభలో నవ్వులు పూయించింది. 2014 సంవత్సరం తర్వాత దీక్ష, ఇంకా ఈ టర్మ్ లో మాట్లాడటానికి అవకాశం ఉన్నది రేపు ఒకరోజు దీక్ష. అందుకు ముందుగా అప్పుడు కలిసి మేము పోటీ చేసాం అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు, భారతీయ జనతా పార్టీ కలిపి పోటీ చేసిన వలన నేను ఇక్కడ కూర్చోవడానికి అవకాశం వచ్చింది అధ్యక్ష.
దానికి నేను తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే మా నియోజకవర్గ ప్రజలకు అధ్యక్ష. ఈ సుదీర్ఘమైన కాలంలో ప్రతి ఒక్కరూ కూడా నాకు సహకరించారు అధ్యక్ష. ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ ఎక్కడ కూడా నేను కించపరచాలనే ఉద్దేశంతో ఎప్పుడు మాట్లాడలేదు అధ్యక్ష. కానీ ఏదైనా విధి విధానాలు చెప్పడంలో విధి విధానాలలో తప్పులు ఉన్నప్పుడు చెప్పకపోతే కరెక్ట్ కాదనే ఉద్దేశంతో కూడా నేను మా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నప్పుడు కూడా నేను విమర్శలు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఈ 4.5 సంవత్సరాల 9 నెలల కాలంలో అధ్యక్ష మనం ఒక్కసారి చూస్తే సంక్షేమము బాగానే జరిగింది అధ్యక్ష. దాన్ని ఏమి జరగటం లేదు అని అంటలేదు. అట్లాగే రాజకీయంగా కూడా చాలా మార్పులు చేకూరినాయి అధ్యక్ష. మేము తెలుగుదేశం పార్టీతో ఉన్నాము, తర్వాత మేము బయటికి రావడం జరిగింది అధ్యక్ష. మేము బయటికి వచ్చామో వారిని బయటికి పంపారో మమ్మల్ని మాకైతే తెలియదు కానీ అధ్యక్ష. తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వైసీపీ కొమ్ముగా వస్తుంది మోడీ గారు. అక్కడ ఇక్కడ కూడా చూస్తే అధ్యక్ష, నిన్న కూడా చెప్పాను, ఆయన క్వశ్చన్లు ఏదైతే వైసీపీ వాళ్ళ క్వశ్చన్లు వేస్తారో అన్నింటికి కూడా వకాలతా తీసుకున్నది రాజుగారు. అంచేత అక్కడ వైసీపీని కొమ్ముగాస్తూ ఆయనకి షెల్టర్ ఇస్తూ ఆయన కేసులు రక్షించడానికి చేసేది మీరు. మాకు ప్రధాన ప్రతిపక్షం నిత్యం కూడా మేము తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఒక ఆలోచన ఉంది. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం ఎవరైతే వ్యతిరేకం చేస్తున్నారో రాష్ట్రాన్ని ఎవరైతే దోచుకుంటున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేటువంటి సంస్కృతి కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ. అంచేత మీరు వాళ్ళని దగ్గర చేర్చుకుని మాకేదో అన్యాయం చేయాలని కుట్రలు పన్నేటువంటిది మీరు ఆళ్ళు కలిపి కుట్రలు పొందుతున్నారు. ఈ కుట్రలన్నింటి కూడా భగ్నం చేయడం తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. చాలా సంతోషం అధ్యక్ష, మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ ప్రజలందరికీ తెలుసు సంకీర్ణ ప్రభుత్వం అనేది. ఎనీవే మీరిద్దరూ ఒకటే, మేము ఒక్కళ్ళమే బయట నుంచి. ఎందుకంటే అపోజిషన్ లో ఎవరున్నారు అధ్యక్ష? ఒక్కడే ఒక్కడున్నాను. అసలు ఈ రాష్ట్రానికి ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఈ ప్రజా సంక్షేమం గురించి కూడా ఎప్పుడన్నా ప్రభుత్వము పనిచేసేటప్పుడు దాంట్లో ఉన్న తప్పులని చెప్పవలసిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది అధ్యక్ష. అటువంటి ప్రతిపక్షము ఇక్కడికి లేకుండా రావటం అనేది, లేకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. డెఫినెట్ గా దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇన్ డెమోక్రటిక్ వేలో ఇది సాగటం లేదు అధ్యక్ష. ప్రముఖ ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసుపై ట్విస్టులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యాదు మేరకు కేసు ఏపీ పోలీసు నుంచి హైదరాబాద్ కు బదిలీ అయ్యింది. నందిగామ డీఎస్పీ నుంచి కేసు డైరీని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తీసుకున్నారు. ఈ కేసును బంజారాహిల్స్ ఏసీపీకి అప్పగించినట్లు సీపీ తెలియజేశారు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని త్వరలోనే పూర్తి వాస్తవాలు రాబడతామన్నారు కమిషనర్ అంజనీ కుమార్. చిగురుపాటి హత్య తర్వాత జరిగిన పరిణామాలు, నందిగామలో ఆ కేసుపై విచారణ, ఆ తర్వాత రాకేష్ రెడ్డికి మాత్రమే ఈ కేసుతో సంబంధం ఉంది, బాడీ షిఫ్టింగ్లో ఆయన సెక్యూరిటీ గార్డ్ ప్రమేయం ఉంది అని చెప్పారు. అయితే ఎవరెవరిపైన ఆరోపణలు వచ్చాయో వారందరినీ పక్కన పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు చెప్పిన వెంటనే జయరాం భార్య ఈ విచారణపైన చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ కేసుని హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఈ కేసుని తెలంగాణ ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. సో ఈ విచారణ ఎలా ఉండబోతుందో మనం హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది విచారణ? చాలా సంచలనాత్మకమైనటువంటి కేసు, చాలా అనుమానాలున్న కేసు, మీరు దీన్ని ఎలా నివృత్తి చేయబోతున్నారు? సెన్సిటివిటీ ప్రకారం ఈ కేసు ఆల్రెడీ ఒక సీనియర్ ఆఫీసర్, ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్కి ఇచ్చాము. అండర్ ఏసీపీ బంజారా హిల్ దిస్ కేస్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్. ఫస్ట్ అంటే ప్రొసీజర్ ప్రకారం దిస్ కేస్ విల్ బి రీరెజిస్టర్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ దెన్ బేస్డ్ ఆన్ ద మెటీరియల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వీ విల్ టేక్ అప్ యాక్షన్. వీ విల్ వెరిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వీ విల్ సీ దట్ కేస్ ఈస్ ఛార్జ్ షీటెడ్ అట్ ది ఎర్లియస్ట్. అంటే ఇక్కడ ప్రధానంగా తెలంగాణ పోలీసులపై నాకు నమ్మకం ఉంది, ఆంధ్రప్రదేశ్లో నమ్మకం లేదు అని ఈ కేసును ప్రత్యేకంగా ఆమె పద్మశ్రీ రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆమె నమ్మకాన్ని ఏ విధంగా పోలీసులు నిలబెట్టుకోబోతున్నారు? అంతేకాకుండా ఈ కేసులో శ్రీకా చౌదరి అనే యువతికి కూడా సంబంధం ఉందని, మరికొంతమందికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి, అది ఎలా చూడబోతున్నారు? ఈరోజు కేసుకి రీరెజిస్ట్రేషన్ జరుగుతుంది. రీరెజిస్ట్రేషన్ తర్వాత అన్ని యాంగిల్స్, ఎవ్రీ కార్నర్, ఎవ్రీ 360 డిగ్రీ యాంగిల్ నుంచి వీ విల్ ఎగ్జామిన్ ఎవ్రీథింగ్ అండ్ వీ విల్ సీ దట్ జస్టిస్ ఇస్ డన్.
We will bring all the evidence in the court of law and court will deliver judgment definitely in this case. Shilka Chowdhury meeda maro aaropana intlo trespass chesi vilavaina vastulu teeskellindani oka separate complaint kuda undi mari danni ela chudabothunnam yanni angle chustamu everything will be seen by the ACP the investigating officer and we will see that we examine all the angles. తెలంగాణ పోలీసులకు సంబంధించి ప్రధానంగా నల్లకుంట ఇన్స్పెక్టర్ కావచ్చు ఇబ్రహీంపట్నం ఏసీపీలకు కూడా లాస్ట్ కాల్ చేశాడనే ఒక చిన్న ఒక ఆరోపణ అది హత్యకు సంబంధించిందా కాదా అయినప్పటికీ వాళ్ళపై డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకున్న పరిస్థితి ఉంది వాళ్ళని ఏమైనా విచారించే అవకాశం ఉంటుందా ఏముండవు వి విల్ వెరిఫై ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఎవిడెన్స్ ఇస్ దేర్ బేస్డ్ ఆన్ దాట్ వి విల్ టేక్ యాక్షన్ ఓకే ఇది విచారణ అన్ని అన్ని యాంగిల్స్ లో జరుగుతుంది ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిని విచారిస్తామని చెప్తా ఉన్నారు ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రీరిజిస్టర్ కేసు రీరిజిస్టర్ అవుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ మొదటి నుంచి స్టార్ట్ చేసి ఎవరికి ప్రమేయం ఉన్నా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం వాళ్ళని విచారిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సూర్యంతో సునీల్ టీవీ 5 హైదరాబాద్. పిచ్చి పలు రకాలంటారు, ఇప్పుడు మీరు చూడబోయేది అలాంటి వార్తే. ఇది ముంబై యువకుడికి సంబంధించిన వార్త. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా? తన తల్లిదండ్రులకు అరెస్టు నోటీసులు పంపబోతున్నాడు. కారణం తనను కన్నందుకే. అవును, తన అనుమతి లేకుండా తనకు జన్మనిచ్చినందుకు వాళ్లకు నోటీసులు ఇస్తున్నాడు. బేసిక్లీ ఐ వాంట్ ఎవ్రీవన్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ద వరల్డ్ టు రియలైజ్ వన్ థింగ్ దట్ దే ఆర్ బోర్న్ విదౌట్ దేర్ కన్సెంట్. ఐ వాంట్ దెం టు అండర్స్టాండ్ దట్ దే డు నాట్ ఓ దేర్ పేరెంట్స్ ఎనీథింగ్. And I also want to know that if we are born without our consent, then we should be maintained for the rest of our life. We should be paid to live. Why not? All I mean by no consent is that you realize that you are here and you do not owe your parents anything and it was not your decision. Something that is not your decision, you cannot... Mumbai ki chendina 27 ella Rafael Samuel తన తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలంటూ ఫేస్బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు. తన ముఖానికి గుబురుగడ్డం మీసం తగిలించుకొని తాను చెప్పాలనుకున్నది చెప్పాడు. ఇదేంట్రా బాబు ఈ పైత్యమని అంతా దీన్ని ఆశ్చర్యంతో చూశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అతను అలా ఎందుకు అనుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. అతని అనుమతి తీసుకోకుండా తల్లిదండ్రులు జన్మనిచ్చారట, అందుకే వారిని అరెస్ట్ చేయాలని అంటున్నాడు. తన ప్రమేయం లేకుండా భూమి మీదకు వచ్చాడు కాబట్టి తనకు ఏం కావాలన్నా అన్ని ఆటోమేటిక్ గా తన కాళ్ళ దగ్గరకొచ్చి పడిపోవాలంటున్నాడు. అసలు తానెందుకు బాధపడాలి, తానెందుకు కష్టపడాలని ప్రశ్నిస్తున్నాడు. పేరెంట్స్ సంతోషం కోసం పిల్లలు పుట్టినప్పుడు వీ షుడ్ బి పెయిడ్ అంటున్నాడు. నిర్ణయం తనది కానప్పుడు తానెందుకు బాధపడాలని, తానెందుకు కష్టపడాలని నిలదీస్తున్నాడు. And she would not have had me because at that time she was truly unconscious. She didn't understand the concept that pillalante talidandrula investment kadantunnadu Samuel. Evaru parents kosam tyagalu cheso marokato cheso jeevinchalsina avasaram ledantunnadu. Ee vitandavadam entani evaraina tidutunna don't care antunnadu. Tidite titaru kani mundu naa concept ardham cheskondani cheptunnadu. They are consent. I want them to understand that they RV Tours and Travels సంస్థ ఏర్పాటు చేసిన ట్రావెల్ ఎక్స్పోకు తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని సంస్థ చైర్మన్ ఆర్వి రమణ తెలిపారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఆర్వి ట్రావెల్స్ ఎక్స్పోలో బుకింగ్ చేసుకున్న యాత్రికులను నిర్వహించిన చెక్కులు లక్కీ డిప్లో నగదును విజేతలకు ఎంపిక చేశారు. అయితే ఈ నలుగురు విజేతల్లో ఇద్దరిని సింగపూర్, ఇక మరో ఇద్దరు దుబాయ్ టూర్లకు ఆర్వీ ట్రావెల్స్ సంస్థ ఉచితంగా తీసుకెళ్తామన్నారు. పర్యాటక రంగంలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని పర్యాటకులు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 5 ప్రాంతాల్లో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, నెల్లూరు ప్రొద్దుటూరు కేంద్రాలుగా ట్రావెల్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ప్రతి ప్రయాణికునికి కూడా తాను అనుకున్నటువంటి ప్యాకేజీని, తనకు కావలసినటువంటి బడ్జెట్స్లో తాను ఏ సౌకర్యాలు అయితే కోరుకుంటూ ఉన్నాడో, ఒక మెరుగైనటువంటి ప్యాకేజీ తనకు కావాలి అనుకుంటే ఏం ఆశిస్తూ ఉన్నాడో వాటన్నిటినీ కూడా కస్టమర్స్తో డిస్కస్ చేస్తూ ప్రత్యేకమైనటువంటి రాయితీలు కల్పిస్తూ వేసవి కాలానికి సంబంధించి 3 నెలలు 4 నెలలు ముందుగా మీరు బుకింగ్ చేసుకోవడం మూలంగా ప్రత్యక్షంగా కొన్ని రకాల ప్రయోజనాలు, పరోక్షంగా కూడా మీరు
కొన్ని రకాల ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రప్రథమంగా ఈరోజు నలుగురు ప్రయాణికులకి ఉచితంగా సింగపూర్ దుబాయ్ వెళ్లేటువంటి అవకాశాన్ని కూడా కల్పించాలి అన్న ఆలోచనతో ప్రత్యేకంగా లక్కీ డిప్ కూపన్ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ కూడా ఈ లక్కీ క్యూపన్స్ ను ఇవ్వడం జరిగింది. ఇందులో నలుగురు విజేతలను ఇవాళ మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఈ నలుగురికి మొదటి ఇద్దరికి సింగపూర్ ప్యాకేజీని ఉచితంగా పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా తర్వాత ఇద్దరికి అంటే 3-4 నెంబర్స్ వచ్చినటువంటి వాళ్ళకి దుబాయ్ ప్యాకేజీ ఉచితంగా పొందేటువంటి అవకాశాన్ని మనం కల్పిస్తూ ఉన్నాం. ఇందులో రామసీత అన్నటువంటి వాళ్ళు విజేతలు కావడం జరిగింది. ఇది వరకు మనం అనౌన్స్ చేశాం. అదేవిధంగా పి పద్మశ్రీ అన్నటువంటి వాళ్ళు కూడా విజేతలుగా ఎంపికయ్యారు. మరొక విజేత జిఆర్ మదన్మోహన్ రెడ్డి, ఇంకొక విజేత ఎం రుద్ర మంగాధర్ రావు. ఈ నలుగురు పర్యాటకులు ఆర్బి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో వివిధ ఆఫీసులో బుకింగ్ చేసుకున్నారు.